సుజా మెల్లగా మెల్లగా డ్రస్సులు ఇప్పుడు తీసుకు తర్వాత తర్వాత చరణా సుజా సుజా బాబు రూమ్ బాయ్ నువ్వు 7వ నంబర్ రూమ్కి వచ్చేయండి ఆ మెడికల్ షాప్కి వెళ్ళొస్తాను మెడికల్ సుజా సుజా కాలా ఇది నిజంగా జరగలేదా కాలా కాలా నేను కూడా ఏమో అనుకున్నానయ్యా అవును నీ కళ్ళు నేనే కదా వచ్చింది మామూలుగా చూడడమే కష్టం అంట ఇందులో కళ్ళ వారు చూడ చూడు నేను నిజంగా నా కళ్ళలో ఎవరు వచ్చారని నీతో నేను చెప్తాను కానీ నువ్వు నన్ను అసలు తిట్టకూడదు సరే తిట్లా నిజంగా నువ్వు గట్ట కాడుతూ నన్ను కొట్టకూడదు సత్యంగా చెప్తున్నా కళలో నీ ఫ్రెండ్ సుజా వచ్చింది అవును సుజా అవును మేమిద్దరం అలా జాలిగా పాప్కార్న్ తింటూ సినిమా చూసుకుని అక్కడి నుంచి బీచ్కి వెళ్ళి మేమిద్దరం కబడ్డీ ఆడుకున్నాం కబడ్డీ ఆ తర్వాత అక్కడి నుంచి ఒక రూమ్ తీసుకున్నాం ముగ్గురు పిల్లలు పుట్టారు అందులో ఇద్దరు మగ పిల్లకాయలు ఒక బాగా కంపెనీ ఇచ్చింది సుజా నా అకౌంట్ నేను కళ వచ్చింది అలాగా ఆ కళలో ఈ రాకుమారుడు వచ్చుంటాడే నీ ఫ్రెండ్ జీపీ రెడ్డి వచ్చాడు జీపీ రెడ్డియా 5 మందిని కన్నా నేను నీకు బహుమతి తెచ్చాను ఏది నువ్వు చూపెట్టు ఏది అది చూపెట్టు అన్నాను ఆ బహుమతిని ఫస్ట్ చూపి చూపిస్తా అలాగా సరే దెబ్బ తగిలిందా ఎక్కడ అయ్యో జాగ్రత్తగా పనిచేయాలి కదా రా వెంటనే హాస్పిటల్కి వెళ్దాం నీకేదైనా అయితే నేను తట్టుకోలేదు అది దెబ్బ తగిలింది అక్కడ కాదు ఇక్కడ దెబ్బ తగిలింది నీకా సారీ సాధనా నీకా
అయ్యో సాధన నువ్వు నా మనసు తట్టుకోలేదు నువ్వు వెంటనే హాస్పిటల్కి వెళ్తున్నావు ఇక్కడ ఇంజక్షన్ వేసుకుంటున్నావు పది రోజులు హాస్పిటల్లో ఉండి బాగా రెస్ట్ తీసుకుని ఆ తర్వాత రా సరేనా నీ ఫ్రెండ్ని నేను తీసుకుంటాను అటు చూడు అక్కడ ఏదో ఉంది ఏదో లోపల మాట్లాడుతున్నట్టు వాసన వస్తుంది ఏంటి వెళ్ళి చూడు నిజమే మనం ఇద్దరం ఈరోజు రాత్రి ఒకటిగా కలిసిపోయాయి అది మనం అయ్యో ఏం చెప్పండి నేను మాడేది అక్కడ కాదు నా కడుపు ఏముంది పేపర్లో నలుపు నలుపు ఏంటి నలుపు నువ్వు ఎలా ఉన్నావు అంత వేడిగా ఉందేంటి రాత్రి ఓల్డ్ మంక్ తాగావా ఎలా చెప్తావా స్వామి లోపలే ఉందా సరే సరే మాట్లాడదా ఏ వేరే మా ఇద్దరు గొడవలు లేపస్తావు మెల్లగా కూర్చో మెల్లగా కూర్చో అయితే సారు ఏంటి నలుపు మెల్లగా ఏంటి సంగతులు టీ కాఫీ చెప్పనా వద్దు నలుపు నేను టీ కాఫీలు తాగడం మానేసా చాలా మంచిదయ్యా అవునయ్యా తెలంగాణలో ఒక అమ్మాయిని నలుగురు సేరి రేప్ చేసి హత్య చేసి చంపేశారా అదే పేపర్లు వేసి చదువుతా ఉన్నానా అంతలో నువ్వు వచ్చావా ఆ నాలుగో పేజీలో చూడు ఆ రేప్ చేసిన నలుగురిని ఎన్కౌంటర్ చేశారు అలాగా ఎప్పుడు పాత న్యూసే చదువుకో అప్డేట్ అవుతూ ఉండు అవునయ్యా భలే ఎలా కనిపెట్టావయ్యా ఇదేమన్నా బ్రహ్మ విషయం ఏంటి మీ ఇంట్లో ఏం కూర చేశారో గంటది కొంచెం తీసుకొచ్చి చూపించు వాసన చూసి చెప్పేస్తా క్యారెట్తో అసలు నువ్వు ఎలా కనిపెట్టి చెప్పగలవా మనిషి నమ్మేలా చెప్పకూడదా ఖచ్చితంగా కనిపెడతాను నలుపు గట్టి తీసుకురా నువ్వు మాత్రం ఈ రోజు కరెక్ట్ కనిపెట్టావు అనుకో మందు ఖర్చు నాది సరేనా ఇదిగో అయ్యా గట్ట నలుపు కొర్రమైన పులుసు రొయ్యల ఏపుడు అందులో నువ్వు వండేటప్పుడే ఏంటయ్యా ఎలా కనిపెట్టావా సరే నలుపు నిన్ను కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది కానీ చూడలేకపోయాననే బాధ నీ గొంతు వింటే చాలా బాగుంది సరే వస్తాను జాగ్రత్త కోల్గేట్ లో పళ్ళు దూకునేవాడి ఇప్పుడు వేపలకు వచ్చేసావు ఎలా కరెక్ట్ చెప్తున్నావా కనుక్కోవడం నాకు వెనత పెట్టిన విద్య కదా అవును నీకు తెలియదు కూర్చో నీ మిస్సెస్ ఏమో గోపాల పళ్ళ పొడితో పళ్ళు దూకున్నట్టుంది ఏంటి నలుపు ఏదో గుసగుసలు వినపడుతున్నాయి ఏంటి అలా కాదయ్యా ఊరికి అది ఈరోజు మా ఇంట్లో ఏం పులుసో కనిపెడతావా కనిపెడతాను నలుపు ఏది గంట తీసుకురమ్మను కనిపెడతాను గంట తీసుకురా ఏది కరెక్ట్ కనిపెట్టి చూద్దాం పట్టుకో ఇది ఈ రోజు పెట్టిన కూరలా లేదే పులుసులాగా ఉంది నలుపు ఎలా కనిపెట్టావయ్యా ఏం చేయను నలుపు దేవుడు నాకు ఆ శక్తి ఇచ్చాడు నేనేం చేయను ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ కదా ఏమంటావు సరే నేను వెళ్ళొస్తాను నలుపు సరే నలుపు జాగ్రత్త ఒక్కసారైనా నీ మిస్సెస్ ని నాతో మాట్లాడడం లేదే ఏంటి నలుపు నువ్వు నిన్న కరెక్ట్ కనిపెట్టావా ఏది ఈ రోజు ఏంటి అని కనిపెట్టి చూద్దాం సరే నలుపు తీసుకురమ్మను ఇదిగో తమ్మంటానా ఇదిగో దాన్ని ఎత్తుకురా ఏంటి ఈ రోజు ఎలా కనిపెడతావు చూస్తాను ఇట్లా ఇట్లా దగ్గరికి రా ఏంటి నలుపు చాలా సేపు పడింది అదేం లేదు ఇదిగో వస్తా ఉన్నారు అంతే సరే అసలు ఏంటి నువ్వు ఇంత లేట్గా వస్తున్నావా పాపం ఇతను ఎంతసేపు నుంచి ఎదురు చూస్తా ఉన్నాడు ఇక అసలు బుద్ధి లేదు అయ్యా ఇదిగా చూడ చ
చిత్తూరులో నాతో చదివిన సాధనన నువ్వు పెళ్లి చేసుకున్నావు ఆ ఏం నల్పు ఆ నీతోరిందా సాధన సాధన నల్పు నల్పు కాదు కాదు సాధన తిను సాధన నాతో మాట్లాడు సాధన 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 ఏయ్ ఓదో బా నల్పు రెండు మాటలు మాట్లాడుతున్నా రెండే రెండు మాటలు నా మాట విను మా నల్పు ఏయ్ నీకు అసలు ఎలా యాక్సిడెంట్ అయ్యింది ఆరు గుద్దింది నల్పు ఆ నిన్న ట్రైన్ ఎక్కిచి ఉండాలి నువ్వు పోయి చేరు ఉండాల్సిన వాడి ఇంకా ఉండాల్సిన భూమి ఉండా అదే కదా ఏ సుబ్బి సుబ్బే సుబ్బాలమ్మ సీతాలమ్మ ఏ సుబ్బి 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 సుబ్బాలమ్మ సీతాలమ్మ ఏ గంగాలమ్మ సుబ్బి ఎక్కడున్నావే నా తల్లి నిన్ను చూడాలే నువ్వా ఏదే బావిలో పడక ముందా బావిలో పడిన తర్వాత అదే పెళ్ళి కాక ముందా లేక పెళ్ళి తర్వాత అని అడుగుతున్నాను అది వేరేలా ముందా ముందు అయితే ఆ ఏడుకొండలానే ఎప్పుడో ఏడుకున్నాయని ఆయన జాతకం ఉంటారు హాయిగా ఇటువైపున అటువైపున మధ్యలో నిలబడి ఉంటే చూడడానికి సాక్షాత్ అది నాలాగే ఉంటాడు తెలుసా అయ్యో దేవుడా నీ మొహానికి ఒక్కటే ఎక్కువ రెండోది కావాలా నీకు అవునా పెళ్ళైనాక పెళ్లి తర్వాత అందరి దేవుల్ని మొక్కుతున్నాను అల్లే నువ్వు స్తోత్రం నా పరమపిత ఎక్కడున్నా సరే పరలోకం తప్పిత నన్ను రక్షించుగాక చూడయ్యో ఈ ప్రపంచంలో ఎక్కడ ఎతికితే కూడా నాలాంటి పిల్లలు దొరకనే దొరకదు నీకు నీలాంటి భార్య కోసం నేను ఈ ప్రపంచం అంతా తిరిగి రావడానికి నేను ఇంటిలో ఇలాగే మనం మాట్లాడుతూ ఉన్నాం అనుకో మనకు అస్సలు మందు దొరకదు మనం మౌట మార్చాలి సాధన సాధన మామిడికాయ తిన్న నువ్వు తింటాను ఇది తినే సమయమే కదా బాగా తింటేనే కదా నువ్వు చూడడానికి కూడా బాగుంటావు నాకు ఒక్క 100 రూపాయలు ఇస్తాను ఏమిలే అది నేను కాస్త మందేద్దామని నాకు కాస్త ఒళ్ళు నొప్పి చూడు సాధన చాలా కష్టపడి పనిచేస్తాను కదా నాకు బాడీ టైర్డ్గా ఉందా కొంచెం ఒకసారి నన్ను సాధన నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉంటే నేను చాలా కష్టపడతాను బాత్రూమ్ గడవ నుంచి అన్ని పనులు నేనే చేసి పెడతాను ఈ రోజు పూర్తిగా నువ్వు ఏం చేయవద్దు తెలుసుకో సరేనా అది నువ్వెప్పుడు చేసేప్పనే కదయ్యా సాధన అలా మాట్లాడకే నాకు 100 రూపాయలు ఇవ్వాలి అందేసుకుంటాను ప్లీజే కుదరదు కుదరదు కుదరదా కుదరదు కదా కుదరదు ఉండలే 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 మామిడికాయ తింటే ఏంటి లాభం తింటాను పందిలా తింటున్నావు ఏం వండావు అంటే మజ్జిగను సాంబార్ అన్నం కావాలి నన్నే మజ్జిగను నన్నే నిన్ను ఇలా వేస్తాను ఓ అది అది ఎలా నువ్వు తెలుసుకోవాలి అంతే కదా రా చెప్తాను రా నా వెనకాలరా ఇక్కడి నుంచి ఇటు వెళ్ళానా ఇప్పుడు నేను వస్తున్నాను ఇలాగే వచ్చానా ఊరికే చెప్పాను దగ్గర నేను తాగలేదా చెప్పరా చేసి కమెంట్ చేసి షేర్ చేయండి.